హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనము జర్నలైజింగ్ చూద్దాము ప్రీవియస్ వీడియోలో మనము డిస్కౌంట్ అలౌడ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ట్రాన్సాక్షన్ చూసాము ఈరోజు మనము జర్నలైజింగ్ చేద్దాము సో ట్రాన్సాక్షన్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ అఖిలేష్ ఫర్ ఏప్రిల్ టూ థౌజండ్ థర్టీన్ ఆర్ గివెన్ బిలో జర్నలైజ్ దెమ్ టూ థౌజండ్ థర్టీన్ ఏప్రిల్ ఫస్ట్ అఖిలేష్ స్టార్టెడ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ టూ ల్యాక్స్ సో ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్లో క్యాష్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేమ్ అఖిలేష్ ఇవ్వడం కూడా జరిగింది సో ఇక్కడ యాజ్ పర్ ఈ ట్రాన్సాక్షన్ ప్రకారము క్యాష్ రియల్ అకౌంట్ అదేవిధంగా అఖిలేష్ స్టార్టెడ్ అన్నది అఖిలేష్ అంటే పర్సనల్ అకౌంట్ సో ఈ టూ ఈ టూ కాన్సెప్ట్స్ మనం చూస్తూ మనము జనరల్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో క్యాష్ రియల్ అకౌంట్ కాబట్టి యాజ్ పర్ రియల్ అకౌంట్ రూల్ డెబిట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ సో ఇక్కడ ఏంటి బిజినెస్లోకి క్యాష్ రావడం జరుగుతుంది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే క్యాష్ క్యాష్ బిజినెస్లోకి క్యాష్ బిజినెస్లోకి రావడం జరుగుతుంది క్యాష్ ఇన్ డెబిట్ క్యాష్ సో క్యాష్ బిజినెస్లోకి రావడం జరిగింది కాబట్టి క్యాష్ని డెబిట్గా చూపించడం జరుగుతుంది అదేవిధంగా అఖిలేష్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి అంటే అఖిలేష్ అఖిలేష్ క్యాష్ ఇస్తున్నాడు కాబట్టి యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ రూల్ క్రెడిట్ ద గివర్ సో క్రెడిట్ ది గివర్ అని అంటే మనకు అఖిలేష్ గివర్ అవుతాడు గివర్ ఎవరు ఇక్కడ అఖిలేష్ సో అఖిలేష్ గివర్ అవుతాడు అఖిలేష్ని మనము క్రెడిట్ చేయాల్సి ఉంటుంది అంటే అఖిలేష్ క్యాపిటల్ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ సో ట్రాన్సాక్షన్ వచ్చేసి ఇక్కడ చూడండి క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టూ ల్యాక్స్ డెబిట్ కాలంలో అదేవిధంగా టూ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ కాలంలో బీయింగ్ క్యాష్ ఇన్వెస్టెడ్ ఇన్ బిజినెస్ సో బీయింగ్ క్యాష్ ఇన్వెస్టెడ్ ఇన్ బిజినెస్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడడం జరుగుతుంది పేడ్ ఇంటూ బ్యాంక్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే ఏప్రిల్ థర్డ్కి పెయిడ్ ఇంటూ బ్యాంక్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సో ఇక్కడ బ్యాంక్ నేమ్ ఇక్కడ పేరు ఇవ్వడం జరిగింది బ్యాంక్ అంటే ఇన్స్టిట్యూషన్ సో ఇక్కడ నేమ్ రావడం జరిగింది కాబట్టి యాజ్ పర్ పర్సనల్ అకౌంట్గా ఇది మనం కన్సిడర్ చేస్తాము నేమ్స్ పర్సనల్ పర్సనల్ నేమ్ కానీ పర్సన్ నేమ్ కానీ ఇన్స్టిట్యూషన్ నేమ్ కానీ వస్తే అది పర్సనల్ అకౌంట్గా కన్సిడర్ చేసుకుంటాము పెయిడ్ ఇంటూ బ్యాంక్ సో ఇక్కడ బ్యాంకు బ్యాంక్లో క్యాష్ పేడ్ పేడ్ చేయడం జరిగింది కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారము డెబిట్ ద రిసీవర్ సో బ్యాంక్ రిసీవ్ చేసుకుంటుంది అంటే బ్యాంకులో క్యాష్ పే చేస్తున్నారు కాబట్టి క్యాష్ బ్యాంక్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి బ్యాంక్ అన్నది ఇన్స్టిట్యూషన్ కాబట్టి యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్ సో బ్యాంక్ డెబిట్ ద రిసీవర్ కాబట్టి బ్యాంక్ రిసీవర్ అవుతుంది అందుకని బ్యాంక్ని మనము డెబిట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా క్యాష్ వెళ్ళిపోవడం జరుగుతుంది బిజినెస్లో నుండి యాజ్ పర్ రియల్ అకౌంట్ రూల్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ సో యాజ్ పర్ వాట్ గోస్ అవుట్ అని అంటే యాజ్ పర్ యాజ్ పర్ రియల్ అకౌంట్ క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ సో క్యాష్ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ రూల్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ క్యాష్ బిజినెస్లో నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది క్యాష్ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది సో ట్రాన్సాక్షన్లో ఏప్రిల్ థర్డ్ బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ క్రెడిట్ కాలంలో వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ సో సెకండ్ ట్రాన్సాక్షన్ కూడా మనం కంప్లీట్ చేసాము థర్డ్ వన్

చేయాలి అదేవిధంగా ఫర్ క్యాష్ అని అంటే క్యాష్ ద్వారా కొనడం జరుగుతుంది కాబట్టి బిజినెస్లో నుండి క్యాష్ వెళ్ళిపోవడం జరుగుతుంది యాజ్ పర్ రియల్ అకౌంట్ రూల్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ సో యాజ్ పర్ రూల్ రూల్ క్రెడిట్ వాట్ గోస్ కాబట్టి క్యాష్ వెళ్ళిపోవడం జరిగేది క్యాష్ని క్రెడిట్గా చూపించాలి సో బ్రాడ్ అని అంటే పర్చేజ్ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము పర్చేజ్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ని డెబిట్గా చూపించాలి అదేవిధంగా క్యాష్ గోస్ అవుట్ కాబట్టి రియల్ అకౌంట్ రూల్ ప్రకారము క్రెడిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకనంటే వాట్ గోస్ అవుట్ సో ట్రాన్సాక్షన్ ఒకసారి చూడడం జరుగుతుంది ఏప్రిల్ ఫోర్త్ పర్చేజ్ అకౌంట్ డెబిటెడ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అదేవిధంగా టూ క్యాష్ అకౌంట్ క్రెడిట్ కాలంలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్యాష్ సో ఈ విధంగా మనము ట్రాన్సాక్షన్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ సెవెంత్ క్యామ్ డ్రా క్యాష్ ఫ్రమ్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్ టెన్ థౌజండ్ డ్రా క్యాష్ సో డ్రా క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అని అంటే ఇక్కడ క్యాష్ క్యాష్ వచ్చేది కాబట్టి రియల్ అకౌంట్గా కన్సిడర్ చేస్తాము బ్యాంక్ కనిపించేది కాబట్టి ఇది పర్సనల్ అకౌంట్గా మనం గుర్తించడం జరుగుతుంది యాజ్ పర్ రియల్ అకౌంట్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ సో డ్రా చేసాం కాబట్టి క్యాష్ని డెబిట్ చేస్తాము డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే బిజినెస్ లోన్లోకి క్యాష్ రావడం జరిగింది ఎందుచేత అంటే డ్రా చేశారు కాబట్టి అంటే క్యాష్ క్యాష్ రావడం జరిగింది క్యాష్ ఇన్ డెబిట్ క్యాష్ సో అదేవిధంగా ఫ్రమ్ బ్యాంక్ సో బ్యాంక్ నుండి తీసుకోవడం జరిగింది కాబట్టి యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ బ్యాంక్ అంటే బ్యాంక్ అన అనగా మనము పర్సనల్ అకౌంట్గా కన్సిడర్ చేస్తాము ఇది ఇన్స్టిట్యూషన్ కాబట్టి సో బ్యాంక్ ఇస్తుంది కాబట్టి క్రెడిట్ ద గివర్ సో గివర్ ఎవరు ఇక్కడ బ్యాంకు గివర్ అయ్యాది సో బ్యాంక్ గివర్ కాబట్టి సో సో క్రెడిట్ ది గివర్ బ్యాంక్ ఇస్తుంది కాబట్టి గివర్ బ్యాంక్ కాబట్టి క్రెడిట్ చేయాల్సి ఉంటుంది సో ట్రాన్సాక్షన్ రూపంలో ఒకసారి చూస్తాము సో క్యాష్ అకౌంట్ డెబిటెడ్ డెబిటెడ్ వన్ టెన్ థౌజండ్ అదేవిధంగా టూ బ్యాంక్ అకౌంట్ టెన్ థౌజండ్ సో బియింగ్ క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్ సో ఈ విధంగా మనము రాయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడడం జరుగుతుంది నెక్స్ట్ ఏప్రిల్ ఎయిత్ బ్రాట్ బ్రాడ్ ఫ్రమ్ కిరణ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ బ్రాట్ గూడ్స్ ఫ్రమ్ కిరణ్ బ్రాట్ మళ్ళీ కనిపించాలి బ్రాట్ అని అంటే మనము పర్చేజ్గా గుర్తించాలి సో యాజ్ పర్ నామినల్ అకౌంట్ పర్చేజెస్ ఎక్ పర్చేజెస్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ అవుతుంది బిజినెస్కి సో నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ పర్చేజ్ చేయడము బిజినెస్కి ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ చేయాలి ఇది ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ చేయడం జరుగుతుంది పర్చేజ్ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేయాలి అంటే పర్చేజ్ని డెబిట్ చేయాలి నెక్స్ట్ బ్రాట్ గుడ్స్ ఫ్రమ్ కిరణ్ కిరణ్ ఇక్కడ నేమ్ నేమ్ ఇవ్వడం జరిగింది సో నేమ్ కనిపిస్తే పర్సన్ నేమ్ కానీ ఇన్స్టిట్యూషన్ నేమ్ కానీ ఇండస్ట్రీ నేమ్ కానీ కనిపిస్తే పర్సనల్ అకౌంట్గా మనము గుర్తించాలి సో కిరణ్ నేమ్ కనిపించేది కాబట్టి యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ రూల్ డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ సో ఇక్కడ ఏంటి బ్రాట్ ఫ్రమ్ కిరణ్ కిరణ్ గివర్ అయ్యాడు క్రెడిట్ ద గివర్ సో ఇక్కడ ఎవరు గివరు కిరణ్ గివర్ కాబట్టి గివర్ కిరణ్ కాబట్టి క్రెడిట్ క్రెడిట్ ది క్రెడిట్ ది గివర్ సో క్రెడిట్ ది గివర్ కాబట్టి మనము కిరణ్ గివర్ అయ్యాడు క్రెడిట్ చెయ్యాలి సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ రూపంలో చూస్తే పర్చ ట్రాన్సాక్షన్ రూపంలో చూస్తే ఏప్రిల్ ఎయిత్ పర్చేజ్ అకౌంట్ అకౌంట్ డెబిటెడ్ ఫార్టీ టూ థౌజండ్ టూ కిరణ్ అకౌంట్ క్రెడిట్ కాలంలో ఫార్టీ టూ థౌజండ్ బియింగ్ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ కిరణ్ ఆన్ క్రెడిట్ సో ఈ విధంగా మనము రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలౌడ్ ఇమ్ ఇమ్ డిస్కౌంట్ ట్వంటీ టూ హండ్రెడ్ సో ఇక్కడ ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను రిసీవ్డ్గా కనిపిస్తే అది డిస్కౌంట్ అలౌడ్గా మనం గుర్తించాలి ఈ రిసీవ్డ్ అనంటే మనము డెబిట్గా చూపించడం జరుగుతుంది ఎందుకనంటే డిస్కౌంట్ అలౌడ్ అని అంటే బిజినెస్ కస్టమర్కి డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో డిస్కౌంట్ చేయడము ఎక్స్పెన్సెస్కి అవుతుంది బిజ బిజినెస్కి యాజ్ పర్ నామినల్ అకౌంట్ సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ డిస్కౌంట్ ఇవ్వడము ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ చేయాల్సి ఉంటుంది ఎక్స్పెన్సెస్ని సో ఇప్పుడు రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ అలౌడ్ ఇమ్ డిస్కౌంట్ టూ హండ్రెడ్ సో మొత్తానికి ట్వంటీ వన్ థౌసండ్ చెల్లించాల్సి ఉంది ట్వంటీ వన్ థౌజండ్లో సో టూ ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రిసీవ్ చేశారు డిస్కౌంట్ టూ హండ్రెడ్ ఇవ్వడం కూడా జరిగింది సో మనం ఇక్కడ ఏ విధంగా రాస్తామంటే ఫస్ట్ రిసీవ్ రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ అని ఇవ్వడం జరిగింది కాబట్టి సో క్యాష్ అకౌంట్ డెబిటేట్ చేయాలి డిస్కౌంట్ డిస్కౌంట్ని డెబిట్ చేయాలి ఎందుకు డిస్కౌంట్ని డెబిట్ చేయాలి అంటే ఎక్స్పెన్సెస్ అవుతుంది కాబట్టి డెబిట్ కాలంలో అమౌంట్ రాయాల్సి ఉంటుంది అదేవిధంగా కృష్ణని క్రెడిట్గా చూపించడం జరుగుతుంది క్రెడిట్ కాలంలో అమౌంట్ రాయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఒకసారి ట్రాన్సాక్షన్లో ఆల్రెడీ నేను మళ్ళీ చెప్పాను క్యాష్ అకౌంట్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ అదేవిధంగా టూ కృష్ణ టూ కృష్ణ అకౌంట్ క్రెడిట్ చేస్తూ క్రెడిట్ కాలంలో అమౌంట్ రాయాల్సి ఉంటుంది ఒకసారి చూడండి సో క్యాష్ అకౌంట్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ ఎందుచేత అంటే ట్వంటీ థౌసండ్ అయితే పే చేశారు సో అందుకని ట్వంటీ థౌసండ్ డెబిట్ కోలంలో ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డిస్కౌంట్ అలౌడ్ డెబిట్గా మనము చూపిస్తున్నాము ఎందుకు డిస్కౌంట్ అలౌడ్ డెబిట్గా చూపించామంటే ఎక్స్పెన్సెస్ సో ఇది డిస్కౌంట్ అలౌడ్ అంటే ఖర్చు అవుతుంది బిజినెస్కి ఖర్చులను డెబిట్గా చూపించాలి సో డిస్కౌంట్ అలౌడ్ డెబిట్గా చూపించాము ట్వంటీ టూ హండ్రెడ్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టూ కృష్ణ అకౌంట్ క్రెడిట్లో చూపిస్తాము ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ ఇవ్వాల్సి ఉంటే ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఒకేసారి పేమెంట్ చేయడం వల్ల టూ హండ్రెడ్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ అండ్ డిస్కౌంట్ అలౌడ్ టు కృష్ణ సో ఆ విధంగా మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సో మీకు క్లియర్గా అర్థమైంది కదా క్యాష్ అకౌంట్ డెబిట్లో ఎందుకు రాసాము అంటే సో క్యాష్ రిసీవ్ చేసుకున్నాము ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో అట్ ఏ టైమ్ అమౌంట్ పే చేస్తున్నారు కాబట్టి డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది ట్వంటీ టూ హండ్రెడ్ సో కృష్ణ ట్వంటీ వన్ థౌజండ్ ఇవ్వాల్సి ఉంది కృష్ణ క్రెడిటెడ్ సో కృష్ణని మనము ట్వంటీ వన్ థౌజండ్ ఇలా చూపిస్తాము సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము నైన్టీన్త్ నైన్టీన్త్ ఏప్రిల్ పేడ్ టు కిరణ్ డిస్కౌంట్ రిసీవ్డ్ పేడ్ టు కిరణ్ అంటే ఇక్కడ బిజినెస్ బిజినెస్కి బిజినెస్కి హోల్సేలర్ లేదా ఇండస్ట్రీ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది సో అప్పుడు ఇన్ బిజినెస్కి లాభం లాభము అవుతుంది డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే బిజినెస్కి లాభంగా ఉంటుంది కాబట్టి అది ఇన్కమ్ గేన్గా ఉంటుంది కాబట్టి ఇన్కమ్గా ఉంటుంది కాబట్టి బిజినెస్కి యాజ్ పర్ నామినల్ అకౌంట్ ఇన్కమ్ కానీ గేన్స్ కానీ క్రెడిట్గా చూపించాలి డిస్కౌంట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే బిజినెస్ డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంది హోల్సేలర్ నుండి అందుకని ఇది క్రెడిట్గా మనం చూపించాల్సి ఉంటుంది సో నెక్స్ట్ పేడ్ టు కిరణ్ సో పేడ్ టు కిరణ్ అని అంటే ఏంటి కిరణ్ అనే నేమ్ ఇక్కడ కనిపించేది కిరణ్ని డెబిట్ చేయాలి అదేవిధంగా క్యాష్ని క్రెడిట్గా చూపించాలి క్యాష్ ఎందుకంటే పేడ్ టు కిరణ్ కిరణ్ డెబిట్లో చూపిస్తాము ఎందుచేత అంటే డెబిట్ ద రిసీవర్ కాబట్టి అదేవిధంగా టూ అనంటే ఇక్కడ క్యాష్ పే చేస్తున్నాం కాబట్టి క్యాష్ని క్రెడిట్లో చూపిస్తాము డిస్కౌంట్ రిసీవ్డ్ని కూడా క్యాష్లో చూపెడతాము ఎందుకనంటే బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది సో ఇన్కమ్ని క్రెడిట్లో ఉన్ చూపించడం జరుగుతుంది సో ఇప్పుడు ట్రాన్సాక్షన్లో చూ చూడండి సో ఇక్కడ వచ్చేసి కిరణ్ అకౌంట్ డెబిటెడ్ ఫార్టీ టూ థౌజండ్ అంటే మనం ఫార్టీ టూ థౌజండ్ టూ క్యాష్ అకౌంట్ క్యాష్ అకౌంట్ క్రెడిట్లో చూపిస్తున్నాం ఎందుకని అంటే సో ఇది పే చేస్తున్నారు గోస్ అవుట్ ఫార్టీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ డిస్కౌంట్ రిసీవ్డ్ త్రీ హండ్రెడ్ సో ఈ విధంగా మనము ఎన్ బీయింగ్ క్యాష్ పేడ్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ సో ఈ విధంగా మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడడం జరుగుతుంది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యేది కదా పేయిడ్ కిరణ్ అంటే యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ ఈ కిరణ్ ని డెబిట్గా చూపించాలి చూపించాము మళ్ళీ చెప్తున్నాను చూపించాము నెక్స్ట్ క్యాష్ గోస్ అవుట్ కాబట్టి క్యాష్ని క్రెడిట్ కాలంలో అమౌంట్ చూపించాము డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమ్ అండ్ గెయిన్ కాబట్టి క్రెడిట్లో మనం చూపించాల్సి ఉంటుంది సో ఈ విధంగా మో టోటల్ అతను ఫార్టీ టూ థౌజండ్ చెల్లించాల్సి ఉంది కానీ డైరెక్ట్గా ఫార్టీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చెల్లించాడు సో త్రీ హండ్రెడ్ డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంది బిజినెస్ సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ బ్రాట్ గూడ్స్ ఫర్ క్యాష్ బ్రాట్ మళ్ళీ ట్రాన్సాక్షన్ వచ్చింది బ్రాట్ అంటే పర్చేస్గా గుర్తించాలి పర్ నామినల్ అకౌంట్ పర్చేజ్ ఎక్స్పెన్సెస్ సో డెబిట్గా డెబిట్ డెబిట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ బ్రాడ్ గూడ్స్ ఫర్ క్యాష్ సో క్యాష్ అవుట్ అవుతుంది అంటే బిజినెస్లో నుండి వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ వాట్ గోస్ అవుట్ యాజ్ పర్ రియల్ అకౌంట్ సో క్యాష్ని క్రెడిట్ చేయాలి పర్చేజ్ని డెబిట్ చేయాలి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ सो पर्चेज डेबिटेड पर्चेज अकाउंट डेबिटेड ट्वेंटी थाउसेंड टू कैश अकाउंट ट्वेंटी थाउसेंड बीयिंग गुड्स पर्चेज ऑन कैश సో ఈ విధంగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పేడ్ రెంట్ సో యాజ్ పర్ నామినల్ అకౌంట్ రెంట్ కానీ శాలరీస్ కానీ వేజెస్ కానీ ఎక్స్పెన్సెస్ ఈ ఎక్స్పెన్సెస్ని మనం డెబిట్గా చూపించాలి పేడ్ రెంట్ రెంట్ పే చేస్తుంది బిజినెస్ సో ఎక్స్పెన్సెస్ కాబట్టి రెంట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ చేయాలి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ సో నామినల్ అకౌంట్ ప్రకారం రెంట్ని డెబిట్ చేయాలి క్యాష్ని క్రెడిట్ చేయాలి సో ఒకసారి చూడండి రెంట్ అకౌంట్ డెబిటెడ్ ఫిఫ్టీ

పెయిడ్ శాలరీస్ బై చెక్ బై చెక్ అంటే బ్యాంకుగా కన్సిడర్ చేసుకోవాలి సో శాలరీస్ డెబిట్ శాలరీస్ డెబిట్గా చూపించడం జరుగుతుంది యాజ్ పర్ నామినల్ అకౌంట్ శాలరీ ఎక్స్పెన్సెస్ బిజినెస్కి సో అందుకని డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ సో శాలరీస్ని డెబిట్గా చూపిస్తాము అండ్ బ్యాంక్ చెక్ అంటే బ్యాంకు బ్యాంకు యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ క్రెడిట్ వా క్రెడిట్ ది గివ్వర్ సో బ్యాంకు ఇస్తుంది కాబట్టి బ్యాంక్ని క్రెడిట్గా చూపించడం జరుగుతుంది ట్వంటీ ఎయిట్ థౌజండ్ సో శాలరీస్ డెబిట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ టు బ్యాంక్ అకౌంట్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ బీయింగ్ శాలరీస్ పేడ్ బై చెక్ సో ఈ విధంగా జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో ఆల్ అందరికీ థ్యాంక్ యూ జై హింద్